వెంకటేశ్వర స్వామిపై అడ్వకేట్ కదిరి కృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పలుచోట్ల హిందూ సంఘాల నేతలు కదిరి కృష్ణపై ఫిర్యాదు చేశాయి. దాంతో పలుచోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే కృష్ణ వ్యక్తి మన శ్రీ వెంకటేశ్వర స్వామిని అవమానపరుస్తూ కొన్ని సోషల్ మీడియాస్లో వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలు బజరంగ దళ కార్యకర్తలంతా రావడం జరిగింది. కదిరి కృష్ణ మీద ఈరోజు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో బజరంగ దళ టీం నుంచి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ఎస్హెచ్ఓ గారు మరియు తీసుకొని సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా వారు కదిరి కృష్ణ మీద కేసు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేస్తామని మాకు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే ఖబర్దార్, కదిరి కృష్ణ నువ్వు భాగ్యనగర్లో కనుక కనిపిస్తే భద్రాంతర కార్యకర్తలు వద్దుపెట్టడు, ఆ సంగతి గుర్తుంచుకో, ఖబర్దార్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్రాంచ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వీడియో వైరల్ గా మారడము, దీనిపైన హిందూ సంఘాలంతా కూడా వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి టైంలో నిన్న బీజేపీ నేత వ్యాపారవేత్త చికోటి ప్రవీణ్ జూబ్లీహిల్స్ ఏసీపీని కలిసి ఒక ఫిర్యాదు అందజేస్తూ దాంట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి ఒక వీడియోను కూడా ఏసీపీకి చూపించడం జరిగింది. తను హిందూ మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మతాన్ని కించపరిచే విధానము, యువకులను రెచ్చగొట్టేటువంటి యత్నం చేస్తా ఉన్నాడు కదిరి కృష్ణ, దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోండి అంటూ కూడా ఏసీపీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన జూబ్లీహిల్స్ పోలీసులు 299 బిఎన్ఎస్ కొత్త చట్టం కింద కేసు నమోదు చేస్తూ కదిరి కృష్ణకు 41 సిఆర్పీసీ కింద నోటీసులు కూడా అందజేసినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూవాదులందరూ కూడా వారి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ప్రతిసారి హిందువుగా జన్మించి హిందువుల దేవుళ్లపైనే హేళన చేస్తూ టార్గెట్ గా చేస్తూ హిందూ దేవుళ్లపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులని ప్రోత్సహించకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వ్యక్తులపైన కూడా బ్యాన్ విధించి పూర్తి స్థాయిలో సొసైటీలో ఊరు ఉండనివ్వకుండా వీరిని నగర పరిష్కరణ తడిపార్ లాంటి పీడీ చట్టాలు పెట్టి వీరిని దూరంగా ఉంచాలనేది హిందూ సంఘాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ప్రకారంగా పోలీసులు వాటిని పరిశీలన చేపడతా ఉన్నారు. ఇప్పటికే ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, బాలాపురం, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కదిరి కృష్ణ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై కూడా హిందూ సంఘాలు తీవ్రంగా ఫిర్యాదు అందజేయడం జరిగింది. అనేక చోట్ల ఇప్పటికే కేసులు కూడా నమోదవుతా ఉన్నాయి. మరోపక్క హిందూ సంఘాలు కదిరి కృష్ణకి ఏ సందర్భంలో వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, దీని గల క్షమాపణలు చెప్పాలి, దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము, అవసరమైతే తన కార్యాలయం తన ఆఫీస్ను కూడా ముట్టడించి ఎక్కడ కనబడితే అక్కడ అతన్ని హెచ్చరిస్తామంటూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ అతనుకు వార్నింగ్ ఇస్తూ అనేక హిందూ సంఘాలు ఫిర్యాదులు అందజేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల పైన 3 రోజుల్లో కదిరి కృష్ణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యి వెంకటేశ్వర స్వామి అనుచిత వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసిన వాటిపై కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుందిగా కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. స్పందన అంటే ఏంటి కదిరి కృష్ణ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు రవితేజ? ఇప్పటికే చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు వెంకటేశ్వర స్వామిపై. మరి ఇప్పటికే భక్తులు కానీ చాలా మంది సంఘాలు, హిందూ సంఘాలు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పలు కేసులు కూడా నమోదయ్యాయి కాబట్టి మరి దీనికి ఏం చెప్పదలుచుకున్నాడు, ఏమైనా రెస్పాండ్ అయ్యాడా ఇప్పటివరకు? సొసైటీలో పేరు పొందాలంటే మంచి కార్యక్రమాలు చేసి పేరు పొందాలే తప్ప ఈ రకంగా దేవుళ్ళని టార్గెట్ గా చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి హేళన చేస్తూ ప్రతి హిందువులని అవమానపరుస్తూ చేసినటువంటి ఈ వీడియోలు గతంలో కూడా బైరి నరేష్ అనే ఒక వ్యక్తి ద్వారా ఈ అంశం ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవ్వడంతో బైరి నరేష్ ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడము, అతనిపైన దాడులు చేయడము, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టడం, మళ్ళీ ఆ రకంగానే తనకు ఒక హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే ఈ సోషల్ యాక్టివిస్ట్ కదిరి కృష్ణ ఈ రకంగా దేవుణ్ణే టార్గెట్ గా చేసి ఒక సభ ముఖంగా తను వెంకటేశ్వర స్వామిని హేళన చేస్తూ అవమానపరుస్తూ కించపరుస్తూ మొత్తం హిందూ ధర్మాన్నే టార్గెట్ గా చేసి సాగినటువంటి వీడియో పైన అనేక
హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తూ అన్ని చోట్ల కూడా నిరసనలు కూడా సిద్ధమవుతా ఉన్నాయి. ఎందుకు ఈ రకంగా హిందూ దేవులని టార్గెట్ గా చేసి సోషల్ మీడియాలో హైప్ క్రియేషన్ కోసమేనా, తన పైన కేసులు నమోదయ్యి రాష్ట్రవ్యాప్తంగా తనకు గుర్తింపు కోసమే ఈ రకంగా వ్యవహరిస్తాడు అన్న దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. హిందూ సంఘాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ అతనికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ ఇతను సమావేశాల్లో ఇంకా హిందూ ధర్మాన్ని కానీ ఇతర దేవుళ్ళని కానీ కించపరిచినటువంటి పాత సమావేశాల వీడియోలన్నీ కూడా హిందూ సంఘాలు బయటికి తీసి అన్ని చోట్ల కూడా అతని ఫిర్యాదులు అందించేటువంటి ఆలోచనలో హిందూ సంఘాలు ఉన్నట్టుగా తెలుస్తాను. స్పందన రైట్, థ్యాంక్ యూ రత్తేజ్. కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్న కొంచెం లే 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 అంటాడు. అంటే ఇడు లేమంటే లేసడు, పండుకోమంటే పండుకుంటాడు. ఉనే గాడ్, ఉనే భగవాన్. అవునా, పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచడట్టు దేవుడు అవుతాడు, పనికి మనలోడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలా కుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయివనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జర లేత సుప్రభాతం. పొద్దుముఖల మళ్ళా వండబెడతారు, పొద్దుముఖల తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూసబెడతాడు. ఏ మీ బామ్మడితే అరా దేవుడు అంటే ఏమన్నా ఏందే అమ్మా న్యాయం.